అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామ్ప్రసాద్ని. చాలామంది పేషెంట్లు మా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఒక కామన్ కంప్లైంట్తో వస్తూ ఉంటారు. అదేంటంటే భుజం నొప్పి, తర్వాత చెయ్యి పైకి లేపలేకపోతున్నాం అండ్ చెయ్యి కదిలిస్తూ ఉంటే నొప్పిగా ఉందండి అని చెప్పి వస్తూ ఉంటారు. సో ఇవాళ నేను ఈ యూట్యూబ్ వీడియోలో సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే శారీరకంగా మిమ్మల్ని పరీక్ష చేసిన తర్వాత మేము ఏ విధంగా ఒక డీసెంట్ డయాగ్నోసిస్, దీంతో బాధపడుతున్నారు అని చెప్పి చెప్తాము. అండ్ ఈ కంప్లైంట్, భుజం నొప్పి తర్వాత చెయ్యి పైకి లేకపోవటానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనే దాని గురించి చూద్దామండి. మిమ్మల్ని శారీరకంగా పరీక్ష చేసినప్పుడు ఫస్ట్ మేము పరిగణనలోకి తీసుకునేది రేంజ్ ఆఫ్ మోషన్. అంటే సింపుల్గా తెలుగులో చెప్పాలి అనంటే భుజం జాయింట్ యొక్క కదలికలు. ఇందులో రెండు ఉంటాయండి, మళ్ళీ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్, యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్. ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఆ క్లినికల్ ఎగ్జామినేషన్లో మీ భుజం యొక్క కీల్ని మేము కదిలిస్తూ ఉంటాం, అంటే ముందు వైపుకి, వెనక వైపుకి, పైకి, కిందకి అండ్ రొటేషన్స్ ఇట్లా మీ అంతటి మీరు చేయరండి, ఇది మేము చేస్తాం. నెక్స్ట్ వచ్చేది యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్, అంటే మిమ్మల్ని కదిలించమని చెప్తూ ఉంటాం, అంటే ముందు వైపుకి, వెనక వైపుకి, పక్కకి, తర్వాత రొటేషన్స్. సో ఈ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ని పరిగణనలోకి తీసుకుని మేము జనరల్గా ఈ డయాగ్నోసిస్తో బాధపడుతున్నారు, అంటే ఆ పేషెంట్లో ఈ జబ్బు ఉంది అని చెప్పి మేము డయాగ్నోసిస్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్కి వచ్చామనుకోండి, ఈ ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు భుజం నొప్పితో పాటు వాళ్ళని పరీక్ష చేసినప్పుడు ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అసలు కంప్లీట్గా ఏమీ లేదు, లేదంటే బాగా తగ్గిపోయింది అని అంటే 99% అది ఫ్రోజన్ షోల్డర్. అంటే సింపుల్గా మీ భుజం యొక్క కీల్ అనేది ఘనీభవించడం, అంటే ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండే క్యాప్సూల్, ఈ గుళిక అనేది బాగా బిగుసుకుపోవడం. దీనివల్ల భుజం కీల్ అనేది బాగా స్టిఫ్గా అనిపిస్తూ ఉంటుంది మేము ఎగ్జామిన్ చేసినప్పుడు. అండ్ మీరు కదిలించలేకపోవటం అనేది ఒక కంప్లైంట్ అయితే, మేము కదిలిద్దాం అన్నా సరే డాక్టర్ క్లినికల్లీ ఎగ్జామిన్ చేసినప్పుడు అసలు ఏ మూమెంట్లోకి, అంటే ఏ మార్గంలోకి ఈ జాయింట్ అనేది కదిలించడం కష్టమవుతుందండి. సో నెక్స్ట్ ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ముఖ్యంగా ఏంటంటే మేము డయాబెటిక్స్లో చూస్తూ ఉంటాము అండ్ దాని ట్రీట్మెంట్ విధానాలు ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్ వీడియోయే మా యూట్యూబ్లో ఉన్నదండి. దాని యొక్క లింక్ కూడా నేను ఇప్పుడు డిస్ప్లేలో మీకు పెడుతున్నాను, ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ డూ గో దేర్ డైరెక్ట్లీ. దీని తర్వాత మేము యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ పరిగణనలోకి తీసుకుంటాం. యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే క్లినికల్లీ ఎగ్జామిన్ చేసినప్పుడు మిమ్మల్ని చెయ్యి అనేది ముందు వైపుకి లేపమని చెప్తాము, పక్క వైపుకి లేపమని చెప్తాము అండ్ రొటేషన్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది. సో చాలామంది పేషెంట్లు ఇది చేసినప్పుడు నొప్పి అనేది చెప్తూ ఉంటారు, చేయగలరు, చేయలేకపోవటం అంటే ఉండదు. చేసినప్పుడు జనరల్లీ ఏంటంటే ఒక 90 degrees నుంచి, అంటే భుజం కీల్ అనేది ఇక్కడ వరకు లేపుతారండి, దీని తర్వాత ఒక 30 degrees, అంటే స్పెసిఫికలీ 90 నుంచి 120 degrees వరకు పెయిన్ వస్తుంది అని చెప్తారు. అలా కనుక నొప్పి వాళ్ళు చెప్తూ ఉంటే దీన్ని పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటాం. ఈ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్లో మేము 3 జబ్బులు అనేవి పరిగణనలోకి తీసుకుంటామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సబక్రోమియల్ బర్సైటిస్. సింపుల్గా చెప్పాలి అనంటే ఇక్కడ భుజం కీల్లో ఉన్న స్నాయువులు ఉన్నాయి కదండి, రొటేటార్ కఫ్ మజిల్స్, దీనికిను అక్రోమియన్ అనే ఒక షార్ప్ బోన్కి మధ్యలో ఒక క్వశ్చన్లా ఉంటుందండి, సబక్రోమియల్ బర్స అంటాము. ఒక్కొక్కసారి పలు కారణాల వల్ల ఇందులో కనుక వాపు వస్తే సబక్రోమియల్ బర్సైటిస్ అంటాం. ఈ సబక్రోమియల్ బర్సైటిస్ ఉంటే ఈ 90 నుంచి 120 degrees రేంజ్ ఆఫ్ మోషన్లో పెయిన్ అనేది గమనిస్తూ ఉంటామండి. దీని తర్వాత వచ్చే జబ్బు ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి, అంటే ఇక్కడ అక్రోమియో క్లావిక్లర్ జాయింట్ అనేది ఉంటుందండి. ఇందులో ఒకవేళ అరుగుదల కనుక ఉంటే జనరల్లీ పేషెంట్స్ ఈ భుజం నొప్పితో పాటు ఈ భుజం పైకి లేపడంలో కూడా నొప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఇక్కడ అరుగుదలకు గురైనప్పుడు ఇక్కడ ఏసీ అక్రోమియో క్లావిక్లర్ జాయింట్ నుంచి కొన్ని బోని అవుట్ గ్రోత్స్ ఉంటాయండి, అంటే చిన్న చిన్నగా బోన్ అనేది పెరుగుతుంది. సో ఆ ఆస్టియోఫైట్స్ అంటాం ఆ బోని అవుట్ గ్రోత్స్ని, అవి మీ భుజం పైకి లేపాలి అని అన్నప్పుడు ఈ రొటేటర్ కఫ్ టెండన్స్ మీద ఎక్సెసివ్ ప్రెషర్ గురిచేసి నొప్పి కలిగించడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు మనం థర్డ్ డయాగ్నోసిస్ ఈ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్లో మనం పరిగణనలోకి తీసుకునేది రొటేటార్క్ ఆఫ్ టెండినోపతి. అంటే సింపుల్గా ఈ రొటేటార్క్ ఆఫ్ మజిల్స్లో ఒక రకమైన క్షీణత, అంటే టెండినోపతి అంటే క్షీణత, డీజనరేషన్ వస్తుంది అని. దీనికి పలు కారణాలు ఉండొచ్చండి. కొంతమంది ఏంటంటే ఓవర్ యూజ్ వల్ల చూస్తూ ఉంటాము, కొంతమందిలో షుగర్ వల్ల చూస్తూ ఉంటాము, కొంతమందికి ఏజ్ అంటే బాగా ఓల్డ్ పేషెంట్స్లో, ఎల్డర్లీలో చూస్తూ ఉంటాము. సో ఈ పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్లో మెయిన్లీ మేము 3 పరిగణనలు తీసుకుంటాము, సబక్రోమియల్ బర్సైటిస్,
రొటేటర్ కఫ్ టెండినోపతి, ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి అన్నమాట. దీని తర్వాత కొంతమంది పేషెంట్స్ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఉంటుందండి, యాక్టివ్గా వాళ్ళని చెయ్యి పైకి లేపమంటే భుజం నొప్పి వస్తూ ఉంటుంది, అండ్ యాక్టివ్గా వాళ్ళు ముందు వైపుకి లేపలేరు, పక్క నుంచి లేపలేరు. ఒకవేళ లేపినా సరే చాలా వీక్గా, అంటే చాలా బలహీనంగా ఉంటుంది వాళ్ళ మూమెంట్ అనేది. అలాంటప్పుడు మేము పరిగణనలో తీసుకునే డయాగ్నోసిస్ రొటేటర్ కఫ్ టేర్, అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ పైకి లేపే స్నాయువులు ఏవైతే ఉన్నాయో రొటేటర్ కఫ్ టెండన్స్, అంటే ఇందులో నాలుగు ఉంటాయండి, సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టీరిస్ మైనస్, సబ్స్కాపులారిస్, ఈ నాలుగు కండరాల్లోకి గాయం జరగటం. అది పార్షియల్ అన్న అవ్వచ్చు, అంటే హాఫ్ అన్న కట్ అవ్వచ్చు, అంటే పై వైపున కట్ అయితే మనం బర్సల్ టేర్ అంటాము, కింద వైపు కట్ అయితే ఆర్టికులర్ టేర్ అంటాము, అది పార్షియల్ టేరు. ఒక్కొక్కసారి కంప్లీట్గా కట్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్గా కూడా నాలుగు టెండన్స్లో ఈ నాలుగు స్నాయువుల్లో నాలుగు కట్ అవ్వచ్చు, ఒకటి కట్ అవ్వచ్చు, రెండు మూడు అట్లా అయినా కట్ అవ్వచ్చు. సో ఈ రొటేటర్ కఫ్ గాయం వల్ల కొంతమందికి ఈ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఉండదండి. సో ఈ విధంగా ఏంటంటే మేము శారీరకంగా మిమ్మల్ని పరీక్ష చేసినప్పుడు భుజం నొప్పితో వస్తే ఈ ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషను, యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ని పరిగణనలోకి తీసుకుని మీకు ఈ 5 to 6 డయాగ్నోసిస్లో, అంటే ఏ జబ్బు ఉంది అని చెప్పి కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దీంతోపాటు మేము ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్స్రే తీస్తాము, అల్ట్రాసౌండ్ అవసరమైతే తీస్తూ ఉంటాము, అండ్ MRI స్కాన్ అనేది తీయించడం అనేది జరుగుతుందండి. సో ఈ వీడియో మీకు ఒక మెసేజ్ ఇచ్చి ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్, బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్ అండి.